హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ అనంతపురంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు అక్కడ చెరువులు నిండి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 5వ రోడ్డు, రంగస్వామి నగరు, 45వ డివిజన్, 47వ డివిజను, ఇలా అన్నీ వంకపక్కలో ఉన్న ప్రాంతాలన్నీ జలమైన పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి నిర్విరామంగా దళాయి వెంకటనారాయణ, దళాయి పోలన్న, దళాయి పెద్దమారప్ప వారి సమక్షంలో అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమిటి, అక్కడున్న వారిని సురక్షితంగా రక్షించే ప్రయత్నం కానీ అలాంటివి అన్నీ చేస్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళు సేవలు అందిస్తున్నారు. వీరు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు 3 రోజుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళకి ఇమ్యూనిటీ పవరు అంతా బాగుండాలా, వాళ్ళు గత 4-5 రోజుల నుంచి ఏమి సరిగ్గా తినిండ్రు అనే ఉద్దేశంతో ఒక నాన్ వెజ్ ఐటమ్ని కూడా, చికెన్ను అలాగే పొలావ్ కూడా చేపించి ఈరోజు వాళ్ళకి పంచను ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. నన్ను నమస్తే. ఇట్లాంటి పరిస్థితి వచ్చినందుకు మీరు ఏమనుకుంటున్నారు? అసలు పరిస్థితి కారణం ఏమని భావిస్తున్నారు? చాలా బాధాకరం. ఈ భారీ వర్షాల వలన ఇక్కడ ఉన్న పేదవాళ్ళు ఇళ్ళలోకి నీళ్లు ప్రవేశించడం, మరి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ సైడ్ కాలువలో కొన్ని స్థలాలు ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టి, మరి సైడ్ కాలువలు ఈ సైడ్ కాలువ నిర్మాణం చేయక గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాన్ని వారు ఆపివేయడం, మరి అదేవిధంగా సైడ్ కాలువలో కొన్ని వాళ్ళ ఇండ్లు వైసీపీ కార్యకర్తలు ఇండ్లు కట్టుకొని అవి ఆ నీరంతా ఫ్లోయింగ్ తగ్గిపోయి భారీగా కాలనీకి రావడం, భవిష్యత్తులో మరొక్కసారి ఇక్కడ కాలనీలోకి నీళ్లు రాకుండా ఈ నివారించాలంటే ఖచ్చితంగా బ్రిడ్జిల హైట్ లేపల్లా సైడ్ వాళ్ళ నిర్మాణం చేపట్టాల. అదొకటి. రెండో విషయం వచ్చి ఇక్కడ అందరూ పేదవారు, ప్రతి ఒక్కరూ కులాలకు ఖచ్చితంగా ఇక్కడ చాలా పేదవారు. మరి వీళ్ళందరికీ ప్రభుత్వం 2000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తాంది. ఇది చాలా అన్యాయము. ఎందుకంటే మినిమం అంటే కనీసం 40-50 వేల రూపాయలు కష్టపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా ఇండ్లు కాక, ఇండ్లు కూలిపోయిన ఇండ్లు కాక నిత్యావసర వస్తువులను ఒకసారి బెరీ చేసుకుంటే మేము అన్ని ఇండ్లు పోయి పరిశీలించినాము. చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఈ 2000 రూపాయలు అనేది చాలా నీచమైన చర్య, నీచమైన ఆలోచన. సో దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 2000 రూపాయలు వాళ్ళు ఇవ్వలేకపోతే మా అధినాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడగాల్సింది ఇప్పించే మేము ప్రయత్నం చేస్తాం. కానీ మరి ప్రభుత్వం అధికారంలో ఉండి మేము పన్నులు కడితేనే వాళ్ళకు రాష్ట్ర బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్లో మా హక్కు ఉండదా? అందుకని పేదవాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము బడ్జెట్ రూపంలో మీకు అనేక విధాలుగా అన్ని రకాల్లో మేము పన్నులు కడుతున్నాం. కాబట్టి తక్షణమే మాకు మా ఈ డివిజన్లో ఉన్న ఈ 47 డివిజన్లో ఉన్న పేదవారికి వెంటనే తక్షణ సాయం చేయాలని చెప్పేసి మినిమం 30,000 సాయం చేస్తే వాళ్ళు కనీసం నిత్యావసర సరుకులు వస్తాయి. మళ్ళీ ఆ తర్వాత కావాల్సింది ఇండ్లు అయితే ఎక్కడ నష్టపోయినాయి, మరి పునాదుల్లో ఇండ్లు పోయి చీలికిలిచినాయి కదా, అవన్నీ మీరు పరిశీలించి మీరు ఒక నివేదిక తెప్పించుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కొన్ని చోట్ల సైడ్ వాల్స్ కూడా నిర్మించలేదంటున్నారు. గత హయాంలో కూడా, టీడీపీ హయాంలో కూడా ఈ పని ఎందుకు చేయలేకపోయింది? గత ప్రభుత్వం మనం ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా ఇక్కడ నడివంక మొత్తం అక్కడి నుంచి ఫస్ట్ నడివంక పెద్ద గంగమ్మ దేవాలయం కాటించి ఇక్కడ నడివంక సోమనాథ్ నగర్ వరకు సైడ్ వాల్ నిర్మాణం జరుగుతూ వస్తుంది. ఇంచుమించుగా అయిపోయి వచ్చింది. అక్కడక్కడ గ్యాప్ ఎవరైతే కొంచెం దౌర్జన్య పనులు ఈ ఇండ్లు కట్టుకొని ఆక్రమించుకొని స్థలం అంతా కబ్జా చేసిన తర్వాత ఆ నిర్మాణాలు ఆగిపోయి ఆ నీళ్ళని ఫ్లోటింగ్ పోలేక బ్రిడ్జీలు చిన్నగా ఉండడం వల్ల నీరు అంతా పోలేక వాటర్ వచ్చేసింది. దాన్ని మేము మీ దృష్టికి తెస్తున్నాము. ప్రభుత్వం కలెక్టర్ గారు వచ్చినారు, మరి ఎమ్మెల్యే గారు వచ్చినారు, వాళ్ళు వస్తారు చూస్తారు పోట్లు కొట్టించుకుని పోయేది తప్ప దాని మీద ఎటువంటి హామీ ఇవ్వలేదు. చూశారు కానీ ఏదైతే అక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం ఎందుకు ఆగినాయి అనే కారణాలు కూడా వీళ్ళు తెలిపారు. దీనిపైన కూడా అధికారులు చర్యలు తీసుకొని దాన్ని త్వరగతిన పూర్తి చేయాలని కూడా కోరుతున్నారు. అయితే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2000 రూపాయలు కనీస కుటుంబానికి వారు 50,000-60,000 దాకా నష్టపోయే పరిస్థితి ఉంది ఇక్కడ. దాని అందులో భాగంగా ఈరోజు వీళ్ళు డిమాండ్ చేయడం ఏమంటే కనీసం వాళ్ళకి 30,000 రూపాయలు అయినా ఆర్థిక నష్టం తక్షణ సాయం కింద అందించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇండ్లు మరమ్మతులుగా ఉన్నాయో అలాంటి ఇండ్లను గుర్తించి దానికి సంబంధించిన ఆర్థిక నష్టం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.